వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను ఆలు ఫ్రై చేస్తున్నానండి, బాగుంటుంది, చూస్తాను. మనం రెడీ చేసుకుందాము, స్టార్ట్ చేసుకుందాం అండి. మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకున్నాను, పెట్టేసుకుందాము బాగుంది. ఇందులో ఆయిల్ వేసుకుందాము. చాలా తక్కువ నూనెతో చేస్తున్నాను. మనం ఆలు కూడా ఫ్రై నూనెలో చేసుకోవచ్చు, కానీ ఎక్కువ మనకు ఆయిల్ ఎక్కువ అంటుతుంది కదా. ఒక్కొక్కసారి అలా చేసుకోవాలి, ఒక్కొక్కసారి ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్నా అలాగనే ఒకసారి చిప్స్ ఇస్తాను. ఫస్ట్ కొంచెం వేడి కానివ్వండి, తర్వాత సిమ్లో పెట్టేసుకుందాము. కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నాను, కొంచెం వేసాను. కొన్ని పల్లీలు కూడా వేసుకుందాము, ఇష్టం ఉంటే కొన్ని ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను మామూలుగా వేస్తాను. సిమ్లో పెట్టేసుకుందాము. కొంచెం నేను పుట్నాల పప్పు వేస్తున్నాను, బాగుంటుంది. శనగపప్పు కూడా వేసుకోవచ్చు. నేను పుట్నాల పప్పు వేస్తున్నాను, శనగపప్పు బదులు నేను పుట్నాల పప్పు వాడుతున్నాను. కరివేపాకు కూడా వేసుకుందాము, కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇది మొత్తం ఫ్రై కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన ఆలుతో కూడా అవుతుంది. మళ్ళీ అది ఎక్కువ కలర్ వచ్చేస్తే మనకు బ్లాక్ అయిపోతాయి అన్నమాట. దీంతో పాటు ఇది కూడా వేగుతాయి. మనం ఇది వేసుకున్నాము, అల్లం వెల్లిగడ్డ మనం తర్వాత వేసుకున్నాము. సాల్ట్ వేయద్దు, సాల్ట్ వేస్తే నీరు పడుతుంది అనమాట. సాల్ట్ వేయక మొదలు మనం ఇది వేపుడు మంచిగా చేసుకున్నాక తర్వాత వేసుకుందాము. ఎప్పుడు వేయాలో చెప్తాము, ఒకసారి చూసుకుందాము. ఇంకా కొద్దిగా కలర్ వచ్చినాయండి, ఇంకా కొంచెం కలర్ రావాలి. మనం తక్కువ నూనెలు కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట, మొత్తం డీప్ ఫ్రై లేకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. మనం ఆలుతో ఎన్నో రకాలు చేసుకోవచ్చు, ఆలు ఎంటుంటే ఏదన్నా ఎలా చేసుకోవచ్చు. కొద్దిగా కానీ ఇంకా కొంచెం టైం పడుతుంది. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ముందు వేయలేం కదా, ఇప్పుడు వేస్తున్నాను చాలు. కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము చాలు. మనకి ఇప్పుడు కొంచెం పదన పుడుతుంది అనమాట. మనకు మొదలే వేస్తే అది పదన అవుతుంది, మనకు మెత్త కలుపుతుంది అనమాట. ఆలు అనేది మెత్త పడుతుంది అనమాట, మెత్త పడనే అవుతుంది. ఇప్పుడు అందుకే ఇప్పుడు వేసాను, సాల్ట్ వేసాం కదా. ఇప్పుడు మళ్ళీ మంచిగా ఫ్రై అవుతుంది, ఎందుకంటే కొంచెం పదన పుడుతుంది అనమాట. అప్పుడు ఇంకా మంచిగా ఫ్రై అవుతుంది. ప్లేట్ మాత్రం పెట్టట్లేదు, ఎందుకంటే ఆవిరి పుడుతుంది, డ్రాప్ పడుతుంది అనమాట, మెత్తగా అవుతుంది. అందుకే నేను ప్లేట్ పెట్టట్లేదు. ఒకసారి చూసుకుందాము, కొంచెం కలర్ వచ్చినాయండి. మనం ఇందులో ఉడకపొడి వేసుకుందాము. ఇది నేను తురుముకున్నాను, ఉడకగీరేది ఉంటుంది కదా, ఇలా తురుముకున్నాను. మనం ఇది కూడా మనకి ఎండు కొబ్బరి అనమాట, ఇది ఇందులో వేసుకుందాము. ఇప్పుడు మొత్తం వేసేస్తున్నాను. ఇది కూడా దీంతో పాటు ఫ్రై అవుతుంది. రెండు ఫ్రై అయినాక మనం కారం పొడి తర్వాత వేసుకుందాము, లాస్ట్ స్టెప్లో వేసుకుందాము. మనం ఇంతకు ముందు అల్లం వెల్లిగడ్డ మనం పేస్ట్ వేయలేదు కదా, ఇప్పుడు వేసుకుందాము. దీంతో పాటు ఇది కూడా ఫ్రై అవుతుంది. ఇంకా కొద్దిసేపు ఉంచుదాము, ఇంత మనం కారం పొడి వేసుకుందాము కాకుండా. ఇది మూడు వేసినాం కదా, ఇది మొత్తం ఫ్రై కానీ అయినాక మనం లాస్ట్ స్టెప్లో కారం పొడి వేసుకుందాం. కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేస్తున్నాను,
బాగుంటుంది, ఎక్కువ వేయద్దు, కొద్దిగా వేసుకోవాలి. కొంచెం వేస్తున్నాను చాలు. ఇందులో మనం కారం పొడి కూడా వేసేసుకుందాము. కారం కూడా వేస్తున్నాను. ఇష్టం ఉంటే మీరు ఇందులో కూడా గరం మసాలా కూడా వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. చూసుకుందాము. మనకు రెడీ అయిపోయింది ఆలు ఫ్రై, రెడీ అయిపోయింది. మనం కింద దించేసుకుందాం, స్టవ్ బంద్ చేసుకుందాం. ఇక కింద తీసుకుందాము. మనం ఇందులో వేసేసుకుందాము. బాగుంది కదా, మంచిగా సాంబార్ అంచుకు బాగుంటుంది. మనం ఆనియన్ కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. నేను ఇందులో మెత్తపడుతుంది కాబట్టి, మనం తక్కువ నూనెలో చేసాం కాబట్టి నేను ఇందులో ఆనియన్ వేయలేదు. అవి కూడా సపరేట్గా గోలి చేసుకొని ఇందులో కలుపు వేసుకుని ఇంకా బాగుంటుంది. నేను సింపుల్గా ఇలా చేసుకున్నాను, బాగుంటుంది. పచ్చిమిర్చి వేట్ చేసుకుందాము, బాగుంటుంది. ఇట్లా ఈరోజు ఆలు ఫ్రై ఇలా చేశానండి, సింపుల్గా చాలా బాగుంటుంది. సాంబార్ అంచు చాలా సూపర్గా ఉంటుంది. ఈరోజు వీడియో ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి.